ఒక డేటా తప్పు జరిగితే ఎంఆర్ఓ తప్పు చేస్తే నేను వాళ్ళ పై అధికారి రిపోర్ట్ చేయొచ్చు. 10 మంది 5,000 రూపాయలు తీసుకునే వాళ్ళలో కొద్ది మంది కనుక తప్పు చేస్తే నేను ఎవరికి చెప్పుకోను? నేను ఒక తండ్రిని, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నేను ఒక గ్రామంలో ఉన్నాను. ఈ వాలంటీర్లో ఒక ఇద్దరు ముగ్గురు తప్పు చేస్తే నేను ఎవరికి చెప్పుకోను? వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటావు. మరి ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు నువ్వు ఇంత డేటా నేను నన్ను ఎందుకు అడిగిస్తున్నావు? మరి ఇచ్చేస్తున్నాను వాళ్ళకి. నీకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు డేటా కావాలి, అవసరం లేనప్పుడు మటుకు వాళ్ళు మాకు చేతులు దులిపేసుకుంటారు. ఇది చాలా చాలా భయంకరమైన నా ప్రతిపాదన ఏంటంటే, నువ్వు ఎలాగ మా డేటా తీసుకున్నావు కాబట్టి ఎంతమంది ఇన్ని అంటున్నావు, 2.5 లక్షల వాలంటీర్లు అంటున్నావు, సంతోషం. అన్నీ కలిపి నీ సైన్యం 5-6 లక్షలు అంటున్నావు, కరెక్ట్. వాళ్ళందరూ ఇన్ని కోట్ల మంది ప్రజల డబ్బు మీద 5,000 రూపాయలు ఇస్తున్నావు. మాకు హక్కు ఉంది వాళ్ళు ఎవరు తెలుసుకోవడానికి. ప్రతి కలెక్టరేట్లో, ప్రతి ఎస్పీ ఆఫీస్లో మీ వాలంటీర్స్ ఎవరు, వాళ్ళ డేటా కలెక్టర్ల దగ్గర, ఎస్పీల దగ్గర ఉండాలి, ఉండాలి వాళ్ళ దగ్గర. ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టు, ఎస్పీ గ్రూప్కి కలెక్టర్కి వాట్సాప్ గ్రూప్ పెట్టు. ఎవరైనా సరే వాలంటీర్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మాకు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు చేసేయండి.